are singing butterflies run butterflies run butterfly 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 ఫ్రెండ్స్ ఇదేదే చాలా ట్రెండింగ్ లో ఉంది, దానిపైన ఫోటో కానీ లేకపోతే లిరికల్ కానీ చేసుకునేలాగా ఈ వీడియో అయితే చేసిన, మీకు ఒకసారి చూపిస్తాను, నచ్చితే లైక్ చేయండి. We are singing butterflies run butterflies run వీడియో మొత్తం చూస్తే డెఫినెట్లీ నచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. సాంగ్ అయితే మీరు పెట్టండి, ఒకవేళ లిరికల్గా కావాలంటే లిరికల్గా ట్రై చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, ఫోటో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, లిరికల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. రెండులో మీరు ఏది యూజ్ చేసినా హ్యాపీ ఓకే. ఎందుకంటే ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉంది, నేను ఇన్స్టాగ్రామ్లో చూసేటప్పుడు చాలామంది ఫన్నీగా ఉంటుంది చెయ్యమని చెప్పారు. మీకు డెఫినెట్లీ రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి ఒక లైక్ చేసి. దానికంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయను. వీడియో సింపుల్గా చేసుకుందాం, వీడియో లెంత్ కూడా ఏం చేయను కాబట్టి లాస్ట్లోకి అయితే చూడండి. ఓకే, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను, ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. చాలామందికి లిరికల్ వీడియో ఇష్టం ఉంటుంది కాబట్టి లిరికల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దానికంటే ముందు డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, ఫాంట్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మేబీ మీకు నచ్చకపోతే వేరేది ట్రై చేయండి, ఇది బాగుంది మీరు ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను, ఇది ఫోటో ప్రాజెక్ట్, ఇంకోటి ఇదైతే లిరికల్ ప్రాజెక్ట్. ఓకేనా, ఇందులో డిఫరెంట్ సేమ్ ఉండదు, ఫోటో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, మిగతా అన్నీ సేమ్ ఉంటుంది. ఓకే, నేను లిరికల్ గురించి కూడా చెప్పాలి మీకు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మనకైతే ఇలాగైతే ఉంది కదా, సారీ, ఓకే ఇలాగైతే ఉంది కదా. ఇది ఫస్ట్ లిరికల్ గురించి చెప్తాను. లిరికల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇంకోటి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకైతే బటర్ఫ్లై వీడియో ఇచ్చాను, 2 PNGs అయితే ఇచ్చాను. ఆ 2 PNGs అంటే అటు బ్లాక్ స్క్రీన్లో ఉంటుంది, PNGనే అనుకోండి దాన్ని. ఓకే, దానికి యానిమేషన్ చేయాలి, అది చెప్తాను మీకు. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఆ బటర్ఫ్లై ఏదైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇది. ఓకే, దీని అయితే యాడ్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసి దీని ఓపాసిటీ అయితే ఇక్కడైతే పెట్టుకోండి. దీన్ని యానిమేషన్ డూప్లికేట్ చేసి దీని పైన ఒకటి కింద ఒకటి పెట్టినా నో ప్రాబ్లం. ఓకే, ఇదైతే ఈజీగానే ఉంటుంది. లేకపోతే కీ యానిమేషన్ చేయండి, నేను చేసిన కీ యానిమేషన్. ఇంకోటి అందులో ఏదైనా చేంజ్ చేయాలని అనుకుంటే చేంజ్ చేయండి, అంటే కలర్ అనేది చెప్తున్నాను, ఏదైనా రెడ్ కలర్ కానీ ఏదైనా సంథింగ్, లేకపోతే ఇదే కలర్ నచ్చితే అదే కంటిన్యూ చేయండి. కానీ ఒకవేళ ఫోటో యూజ్ చేసే వాళ్ళు మీ డ్రెస్ కలర్ని కొంచెం మ్యాచింగ్ అయ్యే కలరే పెట్టండి. ఓకేనా, ఇలాగైతే బాగానే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే, ఓకే లిరికల్ అయితే సపరేట్గా పెట్టాను, యానిమేషన్ అయితే ఇచ్చాను. ఒకవేళ బటర్ఫ్లై వీడియో కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా 5 సెకండ్ 20 మిల్లీ సెకండ్ ద్వారా వచ్చి ఆ బటర్ఫ్లై వీడియో ఏదైతే ఉందో ఆ బటర్ఫ్లై వీడియో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఓకే సారీ, ఇది కాదు. ఒక్క నిమిషం, ఇది ఓకే. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఆ వీడియో లింక్ అయితే ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తున్నా. ఒకవేళ లిరికల్ ఉంటే దాన్ని పైన తీసుకురండి, అదైతే సెట్ అయిపోతుంది. ఓకేనా, ఇదైతే చాలా సింపుల్ మెథడ్, ఇది లిరికల్ కోసం, ఇది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వద్దాం. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి, అంటే ఫోటోది. ఓకే, ఫోటోది మీకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీరైతే మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో, నార్మల్ ఫోటో ఉండొచ్చు, ఎనీ ఫోటో ఉండొచ్చు, ఆ ఫోటో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఒకవేళ ఫోటో అనేది ఒకవేళ ఈ సైడ్ కానీ కింద కానీ టాప్లో కానీ ఇలా ఇలాంటివి జరిగితే కొంచెం సెంటర్లో తీసుకురండి. ఓకే, సెంటర్లో తీసుకొస్తే బాగా సెట్ అయిపోతుంది, అది చాలా క్లీన్గా అయితే సెట్ అయిపోతుంది. ప్రతి ఒక్క ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి, లేకపోతే ఫోటో పైనుంచి కాపీ చేసి మీ యొక్క ఫోటోకి అప్లై చేసినా కూడా చాలా సింపుల్ ఉంటుంది, అది కూడా సింపుల్ మెథడ్. ఇది ఇంకా సింపుల్ ఉంటుంది, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో రీప్లేస్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నేనైతే కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకోండి, రౌండ్ షేప్, దీన్ని ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి. జరిపిన తర్వాత ఇప్పుడు ఈ షేప్ని కొంచెం అయితే ఇలాగైతే జూమ్ చేస్తున్నాను నేను. జూమ్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి, ఇక్కడ మనకు బ్లర్లోకి వెళ్ళి, ఇక్కడ మనకు గోషన్ బ్లర్ అని ఉంది కదా, దాన్ని యాడ్ చేసి ఎక్కువ పెట్టుకుంటాను నేను.
ఓకే ఇంత అయితే పెట్టి కలర్లోకి వెళ్ళి ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టి దీనైతే కొంచెం అయితే ఇలా అయితే తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత కిందికి అయితే పెట్టుకుంటున్నా ఇలా ఒక షాడో లాగా అయితే పెడుతున్నాను. ఇంకా కొంచెం పెడదా? ఓకే ఇంకా కొంచెం షాడో అయితే ఎంకరేజ్ అయితే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత ఫోటో ఎక్కడైతే యాడ్ చేసినాం అంటే ఈ షేప్ ఎక్కడైతే యాడ్ చేసినామో అక్కడ వచ్చి నేను మీకు వీడియో ఇచ్చాను చెప్పాను కదా, ఆ వీడియో సెలెక్ట్ చేసి అంటే బటర్ఫ్లై వీడియో దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి సెలెక్ట్ చేసుకుంటే ఆ లిరికల్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీకు లిరికల్ కూడా కావాలని అనుకుంటే స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ లిరికల్ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియో సెలెక్ట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి దాన్ని. ఓకే కట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఫస్ట్ లిరికల్ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి ఓకేనా, లేకపోతే టెలిగ్రామ్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఆ వీడియో కూడా వచ్చేసింది. వీడియో కూడా యాడ్ చేసుకోవాలని అనుకుంటే వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే ఇంతే, ఇంకేమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. జై హింద్.